ఫ్రెండ్స్, మీకు ఒక పురాతనమైన ఒక ఆలయం గురించి ఈరోజు పరిచయం చేయబోతా ఉన్నా. మీకు ఉంటుంది గూగుడు కుళాయి స్వామి ఆలయం అని, నార్పల మండలం. మీకు వెనకాల చూపిస్తున్న ఒక ఆలయాన్ని చూడండి. ఇది ఎక్కడో పాడుబడ్డట్టు ఉన్నది, వాస్తవమే. ఈ ఆలయం పేరు చెన్నకేశ్వర స్వామి ఆలయం. గూగుడు గ్రామ శివారులో తాడిమర్రి వెళ్ళే రోడ్లో ఈ ఆలయం అనేది ఉంది. ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం మధ్య రామాచారి లక్ష్మణాచారి అనే ఇద్దరు వ్యక్తులు గూగుడు కులాయ స్వామి పీర్లను 100 సంవత్సరాల క్రితం ఇక్కడ తయారు చేయడం జరిగింది. అయితే కులాయ స్వామి పీర్లు తయారు చేసేటప్పుడు జరిగిన అరిష్టం వల్ల ఇక్కడే గూగుడు గ్రామం అని ఉండేది ఈ ప్రదేశంలోనే. అరిష్టం జరగడం వల్ల పీర్ల తయారీలో ఈ గ్రామం అంతా అగ్నికి ఆహుతయిపోయి తగలబడిపోయింది. మొత్తం ఊరంతా కాలిపోయింది ఈ ప్రదేశంలో ఉన్న ఊరు. దీంతో గ్రామస్తులంతా ఈ ఊరు ఖాళీ చేసి ప్రస్తుతం గూగుడు కులాయ స్వామి గుడి ఉన్న ప్రదేశంలో స్థిరపడడం జరిగింది. అక్కడే ఊరు డెవలప్ కావడం జరిగింది. అయితే ఊరు తగలబడిపోవడంతో గ్రామస్తులంతా పీర్లను గంగనపల్లి దగ్గర ఉన్న ఒక బావిలో పడవేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణ తిరుమల కొండన్న వంశీయులకు ఆ పీర్లు దొరకడం, ఆ పీర్లు ఊర్లోకి తీసుకొచ్చిన సమయంలో మొహరం ఉత్సవాలు జరుగుతూ ఉండడంతో పీర్లను కూడా అదేవిధంగా ఊరేగింపు చేశారు, ఉత్సవాలు జరిపారు. ఆ తర్వాత గూగుడు కులాయ స్వామి తన మహిమ వల్ల భక్తుల కోరికలు తీరుస్తూ అనతి కాలంలోనే రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. అయితే గూగుడు కులాయ స్వామి పీర్లు తయారు చేసిన ఈ ప్రాంతం నిర్మానుష్యంగా నిరాదరణకు గురైందని చెప్పవచ్చు. దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రదేశాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఒక స్మారక ప్రదేశంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం.